నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 9 సంవత్సరాల బాలిక తేలుకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు బాలిక బంధువులు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తూ బాలిక మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రికి వచ్చేసరికే బాలిక పరిస్థితి విషమంగా ఉందని అన్ని రకాల వైద్య సేవలు అందించినా బాలిక కోలుకోలేదని డ్యూటీ డాక్టర్ నీరజ ఆసుపత్రి మాతా శిశు వైద్యశాల డాక్టర్ లలిత చెబుతున్నారు. బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు తండాకి చెందిన మల్లికార్జున నాయక్ జ్యోతిబాయి దంపతులకు ముగ్గురు సంతానం. రెండవ కుమార్తె అయిన అఖిలాబాయికి నిన్న రాత్రి 10 గంటలకు ఇంటి వద్ద తేలు కుట్టింది. తేలుకాటుకు గురైన బాలికను తల్లిదండ్రులు మొదట చాగలమర్రి ఆసుపత్రిలో ఆ తర్వాత ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తెల్లవారుజామున 3 గంటలకు నంద్యాల ప్రభుత్వ మాతా శిశు వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ కోలుకోలేక బాలిక అఖిలాబాయి మృతి చెందింది. బాలిక మృతికి ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. బాలిక మృతికి కారణమైన డాక్టర్లను సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఫోటో కార్డు పెడతాను. ముత్యాలపాడు నుండి జినారి తీసుకుని వచ్చి తేలు కొడితే రాత్రి డాక్టర్లు లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే డాక్టర్లు నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. డాక్టర్లు నైట్ డ్యూటీలో ఎందుకు ఉండరు అనేసి లక్షల లక్షలు జీతాలు తీసుకుని ఇవాళ చిన్నారికి అదే టైంలో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడేది అనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే తెల్లారుజామున 6 గంటల సమయంలో అమ్మ చిన్నారి బాగా పట్టుకే ఉండేది. చిన్నారి బాత్రూమ్ పోయి ఇచ్చింది, తల్లికి బాత్రూమ్ కొనసాగించింది. అదే టైంలో మేము వెళ్ళి డాక్టర్ సందర్శిస్తే ఏమో రాత్రి డ్యూటీ డాక్టర్లు ఎవరు అంటే ఆ డాక్టర్ అంటే అది నీకేం తెలుసయ్యా డాక్టర్ మేమా, మీరా రాత్రి టైంలో మీరు ఏ ఎట్లాంటి ఇంజక్షన్ ఇచ్చేయకుండా మేము అన్ని ఇంజక్షన్లు ఇచ్చి ఇచ్చామని నువ్వు రాత్రి రాత్రి ఆ టైంలో తెల్లారుజామున వచ్చి నేను రాత్రి ఇంజక్షన్లు ఇచ్చామని చెప్పాం. అదే విధంగా తల్లిదండ్రులకు అడగండి, రాత్రి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఇచ్చామని చెప్తా ఉన్నారు. సిసి ఫోటోస్ ద్వారా తీయండి, నైట్ డ్యూటీ మీరు చేశారంటే డాక్టర్లు నిర్లక్ష్యం వల్లనే ఇవాళ చిన్నారి మృతి కారణమైంది. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇదే సుబ్బడే ఆధ్వర్యంలో ఎన్నో చిన్నారులు చనిపోయారు. ఎందుకంటే ఈ సుబ్బడే సస్పెండ్ చేయాలి, నైట్ డ్యూటీ ఉన్నటువంటి డాక్టర్ సస్పెండ్ చేయాలి. లేని లేని ఎడతలు ఉంటే ఉద్యమాలు చేస్తామనేసి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాము. నిన్నరకు తెలుగు పుట్టిందని హాస్పిటల్కి వచ్చినాం సార్. మేము వస్తే ఇక్కడ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్లు పిలిపిస్తే డాక్టర్లు సరిగా స్పందించడం లేదు. పాప యాక్చువల్గా అయితే తేలు కుట్టి చనిపోవడం అనేది అసలు ఎక్కడ చూడలేదు సార్. ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం సార్. అసలు అసలు ఒక రెస్పెక్ట్ లేదు, ఏం లేదు సార్. మా పాప చనిపోయిందని మేము బాధలు ఉంటే ఏ ఏం రా మాట్లాడుతున్నారని ఎక్కువ మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఇక్కడ ఈ నిర్లక్ష్యానికి ఏదో ఒకటి మీరు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్. మీరు రాత్రి తీసుకొచ్చేమన్నా వైద్యం చేశారా తెలియదు వాళ్ళు. సో గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినారంట సార్, గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినారు, రెండు సూదులు ఎక్కించినారు. ఇంకా కడుపు అంతా కడుపు అంతా ఉబ్బురవుతుంది చెప్తుంటే కడుపు అంతా ఉబ్బుతుంది సార్. ఉబ్బుతుంటే డాక్టర్లు చెప్తే మీరు డాక్టర్లా మేము డాక్టర్లు అని మాకే బెదిరిస్తున్నారు సార్. నా పేరు బాలనాయక్ సార్, మా కోడల్ మామ అయితే సార్. బాబ పేరు ఏం పేరు? అఖిలాబాయి. ఉన్నాను నేను రాగానే వాళ్ళకి బేబీని చూసి గిఫ్ట్ చెప్పాను, ఎందుకంటే బేబీ డిసీజ్ గా ఉంది అనేసి చెప్పాను. ఇక్కడైతే నేను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు, మీరు గిఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను హయ్యర్ సెంటర్కి రెఫర్ చేస్తాను అంటే వాళ్ళ ఫాదరే ఉన్నారు. లేదు మేడం, మేము ఇప్పటికే 2-3 సార్లు తిరిగినాము, ఏమైనా ఇక్కడే ఉంటామని వాళ్ళు చెప్పిన తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి అవర్లీ హాఫ్ అన్ అవర్లీ మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము బేబీని. ఇలాంటి స్కార్పియన్ బైక్ లో సడన్ గా మయోకార్డైటిస్ డెవలప్ అయినప్పుడు మేము ఎంత చేసినా కూడా అది బేబీ అనేది సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి అన్ని చెప్పే మేము చేసి మానిటర్ చేస్తాము.
ఇది కేసులో జరిగింది. అంతే తప్ప మా నెగ్లిజెన్సీ అలాంటిది ఏమీ లేదు. ప్రతి అవర్లీ సిస్టర్ అక్కడే ఉన్నారు, వాచింగ్ చేస్తూనే ఉన్నారు, మానిటర్ పెడుతూనే ఉన్నాం. కంటిన్యూస్ ఆక్సిజన్ ఫ్లో ఉంది, డాబిటమిన్ డ్రిప్స్ కూడా పంపిస్తూనే ఉన్నారు. మా ప్రయత్నంగా మేము బేబీ విషయంలో అన్నీ చేశాము.